హలో ఎవ్రీవన్, ఈరోజు మనం రియాక్ట్ రెడెక్ సంబంధించి ఒక కంప్లీట్ ట్యూటోరియల్ అయితే చూడబోతున్నాం గాయస్. సడన్గా ఈ కంప్లీట్ ట్యూటోరియల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన మోస్ట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ రెడెక్ సంబంధించి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ వీడియో చేయమని కమెంట్ చేస్తున్న ఎక్కువ కమెంట్ చేస్తున్నారు గాయస్. అందుకోసమే నేను ఈరోజు కంప్లీట్ ట్యూటోరియల్ అనేది చేస్తున్నాను. ట్రస్ట్ మీ గాయస్, ఈ రియాక్ట్ రెడెక్స్ అనేది చాలా సింప్లెస్ట్ కాన్సెప్ట్, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చి రెడెక్స్ అంటేనే కాంప్లెక్స్ అంటూ ఉంటారు. బట్ ప్లీజ్ డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. మీరు ఈ వీడియో ఫుల్గా చూడండి, డెఫినెట్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకే చాలా ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది రెడెక్స్ అనేది చాలా ఈజీ అని. ఓకే, అండ్ లెట్స్ గెట్ స్టార్ట్ గాయ్. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ రెడెక్స్? సో రెడెక్స్ అనేది ఇట్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ ఫర్ మేనేజింగ్ అన్ అప్లికేషన్ స్టేట్. సో మనం ఎటువంటి అప్లికేషన్ తీసుకున్నా దాని యొక్క స్టేట్ని మేనేజ్ చేయాలనుకుంటే ఈ రెడెక్స్ టూల్ని యూస్ చేసుకోవచ్చు గాయస్. నాట్ ఓన్లీ ఫర్ ద రియాక్ట్, మనం యాంగులర్ తీసుకున్నా కానీ, వ్యూజేఎస్ తీసుకున్నా కానీ, ఎటువంటి కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ కైనా సరే స్టేట్ మేనేజ్మెంట్ చేయడానికి ఈ రెడెక్స్ కాన్సెప్ట్ని యూస్ చేసుకోవచ్చును. ఓకే, ఈ రెడెక్స్ టూల్ని మనం డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చును. ఓకే, అండ్ మన యొక్క రియాక్ట్లో ఈ రెడెక్స్ని యూస్ చేయాలంటే వీ నీడ్ టు ఇన్స్టాల్ ఫ్యూ ప్యాకేజెస్. ఆ ప్యాకేజెస్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఇస్ రెడెక్స్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ రియాక్ట్ రెడెక్స్ అండ్ థర్డ్ థింగ్ ఇస్ రెడెక్స్ థంగ్ అండ్ ఫోర్త్ థింగ్ ఇస్ రెడెక్స్ డేవ్ టూల్ ఎక్స్టెన్షన్. ఈ ఫోర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాకేజెస్ని అయితే మనం డెఫినెట్గా మన యొక్క ప్రాజెక్ట్ డైరెక్టరీలో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది గాయస్. ఎందుకోసం అంటే, ఫస్ట్ వన్ ఏంటి, ఎన్పిఎం ఇన్స్టాల్ రెడెక్స్ కదా. మన యొక్క రియాక్ట్లో రెడెక్స్ని యూస్ చేయాలన్నా, లేదంటే ఎందులో ఏ పర్టికులర్ యాంగులర్లో రెడెక్స్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా కానీ, ఐ మీన్ రెడెక్స్ని యూస్ చేయాలన్నా కానీ, మనం ఆ రెడెక్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? సో అందుకోసం మన యొక్క ఫస్ట్ కమాండ్. అండ్ సెకండ్ కమాండ్ ఏంటంటే, రియాక్ట్ రెడెక్స్ కదా, ఎన్పిఎం ఇన్స్టాల్ రియాక్ట్ రెడెక్స్. సో మన యొక్క రియాక్ట్లో రెడెక్స్ని యూస్ చేయాలనుకుంటే వీ హ్యావ్ టు యూజ్ అన్ రియాక్ట్ రెడెక్స్. ఓకే, అండ్ నాట్ ఓన్లీ ఫర్ యూజింగ్, మన యొక్క రియాక్ట్లోని స్టోర్ వాల్యూస్ని కానీ, మన యొక్క స్టేట్ వాల్యూస్ని కానీ రియాక్ట్లో యూస్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గగా, ఐ మీన్ రెడెక్స్లోని వాల్యూస్ని మన యొక్క రియాక్ట్లో యూస్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా మనకి రియాక్ట్ రెడెక్స్ అనే మాడ్యూల్ యూస్ అవుతుంది. ఓకే, అండ్ థర్డ్ థింగ్ ఈజ్ రెడెక్స్ థంక్. సో ఈ రెడెక్స్ థంక్ అనేది దేనికోసం అంటే, మన యొక్క స్టేట్ వాల్యూని ప్రాపర్గా డిస్పాచ్ చేయడం కోసం, ఫంక్షన్ రిటర్న్ చేయడం కోసం, ఇటువంటి అన్ని కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ని కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేసేది ఏంటంటే ఒక మిడిల్ వేర్దా. ఓకే, సో అదేంటి ఇప్పుడు మిడిల్ వేర్ అంటున్నారు, ఇక్కడ మీరు రెడెక్స్ థంక్ అంటున్నారు. సో రెడెక్స్ థంక్ ఈజ్ అండ్ మిడిల్ వేర్. ఓకే, రెడెక్స్ థంక్ అనేది ఒక మిడిల్ వేర్, అండ్ రెడెక్స్ థంక్స్తో పాటు ఆల్టర్నేటివ్గా చాలా ఉన్నాయి, లైక్ రెడెక్స్ సాహా, ఇటువంటి కైండ్ ఆఫ్ మిడిల్ వేర్స్ కూడా ఉన్నాయి. బట్ మనకి బెస్ట్గా ఉండేది ఎప్పుడు రెడెక్స్ థంకే. ఓకే, సో మన రెడెక్స్ థంక్ దేనికోసం యూస్ చేస్తామంటే, మనం ప్రతి స్టోర్లో నుంచి వచ్చి ప్రతి యాక్షన్ని డిస్పాచ్ చేయడం కోసం, ప్రతి ఫంక్షన్ని రిటర్న్ చేయడం కోసం, మనకి ప్రాపర్గా ఫంక్షన్స్ని హ్యాండిల్ చేయడం కోసం యూస్ చేసే ఒక బెస్ట్ ప్యాకేజ్ ఏంటంటే రెడెక్స్ థంక్. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రెడెక్స్ డేవ్ టూల్ ఎక్స్టెన్షన్. ఈ రెడెక్స్ డేవ్ టూల్ ఎక్స్టెన్షన్ దేనికోసం అంటే, మన యొక్క రియల్ టైంలో బ్రౌజర్లో మన యొక్క స్టేట్ వాల్యూస్ని కానీ, మన యొక్క యాక్షన్ డిస్పాచ్ చేయాలని కూడా మనం లైవ్గా చూడాలనుకుంటే, మన యొక్క డేవ్ టూల్ ఎక్స్టెన్షన్ యూస్ చేసి యూనో మన యొక్క బ్రౌజర్లో మన యొక్క స్టేట్ వాల్యూస్ అన్నింటి కూడా ప్రాపర్గా మానిటర్ చేయొచ్చు గైస్. ఓకే, ఐ బిలీవ్ మీకు ఈ ఫోర్ డిఫరెంట్ ప్యాకేజెస్ గురించి ఈజీగా అండర్స్టాండ్ అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చి నార్మల్గా యూస్ చేసే ప్యాకేజెసే గాయస్, కానీ మనం ఎక్కువగా యూస్ చేసే టర్మ్స్ ఏంటంటే, మన యొక్క రెడెక్స్లో ఈ త్రీ డిఫరెంట్ టర్మ్స్ని ఎక్కువగా యూస్ చేస్తుంటాం. సో ఫస్ట్ థింగ్ ఇస్ స్టోర్ అండ్ రెడ్యూసర్ అండ్ యాక్షన్స్. ఓకేనా? సో ఈ త్రీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనో టర్మ్స్ని ఎక్కువగా మనం రెడెక్స్లో యూస్ చేస్తుంటాం. సో స్టోర్ అనేది దేనికోసం అంటే, ఫర్ స్టోరింగ్ అవర్ స్టేట్ వాల్యూస్, మన యొక్క స్టేట్ వాల్యూస్ అన్నింటిని కూడా ప్రాపర్గా స్టోర్ చేసుకోవడం కోసం యూస్ చేసేది ఒక స్టోర్ అనేది. ఓకే, అండ్ అందులో ఉండే అందులో ఒక పార్ట్ ఏంటంటే రెడ్యూసర్. ఓకే, అండ్ రెడ్యూసర్ అనేది ఇట్ ఇస్ అన్ పార్ట్ ఆఫ్ అన్ స్టోర్, అది మాత్రం మర్చిపోకండి గాయస్. ఎప్పుడు మీరు మనం ఒక స్టోర్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఆ స్టోర్ లోపల రెడ్యూసర్ని డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు ఖచ్చితంగా మనం ప్రోగ్రామ్ చేస్తాం కదా, అప్పుడు మీకే అర్థమైపోతుంది. ఓకే, సో రెడ్యూసర్ ఇస్ ద పార్ట్ ఆఫ్ అన్ స్టోర్. సో స్టోర్ అనేది వాల్యూస్ని స్టోర్ చేసుకోవడం కోసం, అది మనకు తెలిసిందే. అండ్ రెడ్యూసర్ అనేది దానికోసం అంటే, ఫర్ మేనేజింగ్ ద స్టేట్ వాల్యూస్. సో ఫర్ మేనేజింగ్ స్టోర్డ్ వాల్యూస్ ఆఫ్ ద స్టోర్, స్టోర్లో స్టోర్ చేసుకున్న స్టేట్ వాల్యూస్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయడం కోసం, మేనేజ్ చేయడం కోసం యూస్ చేసే యూనో స్పెసిఫిక్ థింగ్గా వచ్చి రెడ్యూసర్ అంటారు. ఓకే, సో అదేంటి బ్రో స్పెసిఫిక్ థింగ్ ఆఫ్ రెడ్యూసర్ అంటే, ఇప్పుడు మన యొక్క స్టేట్లో ఏదైనా ఒక వాల్యూ డిలీట్ చేయాలనుకోండి, ఒక వాల్యూని అప్డేట్ చేయాలనుకోండి, ఎలా అప్డేట్ చేస్తాం, ఎలా డిలీట్ చేస్తాం, ఎవరు ఈ పర్టికులర్ రిక్వెస్ట్ అన్నింటిని హ్యాండిల్ చేస్తారంటే, ద ఓన్లీ వన్ ఇస్ రెడ్యూసర్. ఓకే, అండ్ ఈ రిక్వెస్ట్ అన్నింటిని ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇట్ దోస్ రిక్వెస్ట్ విల్ కమ్ ఫ్రమ్ యాక్షన్స్. ఓకేనా? సో ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి ఒక పర్టికులర్ అప్లికేషన్లో ఉండే మెసేజ్ని డిలీట్ చేస్తున్నారనుకోండి, సో డిలీట్ చేసేది ఒక యాక్షన్. ఓకేనా? ఆ యాక్షన్ నుంచి మనకి డైరెక్ట్గా రెడ్యూసర్కి డిస్పాచ్ అవుతుంది. సో రెడ్యూసర్ ఏం చేస్తుందంటే, మనకు వచ్చిన యాక్షన్ ప్రకారం ఒక మెసేజ్ డిలీట్ అయింది కదా, ఆ మెసేజ్ని మన యొక్క స్టోర్లోంచి డిలీట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, రిమూవ్ చేస్తుంది అన్నట్టు.
ఎవరు? రెడ్యూసర్. ఓకేనా? సో యూజర్ కి స్టోర్ కి మధ్యలో ఉండేది ఎవరు? యాక్షన్ క్రియేటర్. ఓకేనా? సో అదే మీకు ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా ఇక్కడ. సో అదే మనకి ఇంటర్మీడియట్ యాక్షన్ డిస్పాచ్ చేసేది అనమాట. ఓకే, ఆల్ రైట్ గైస్, మీకు ఈ స్మాల్ రిప్రజెంటేషన్ కాదు, మీకోసం ఒక ప్రాపర్ ప్రిపిటీ రిప్రజెంటేషన్ కూడా క్రియేట్ చేశాను. సో మీకు ఇందులో అర్థం కాకపోయినా అప్కమింగ్ పీపీలో డెఫినెట్ గా మీకు అర్థమైపోతుంది, ట్రస్ట్ మీ. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఒక స్టోర్ ఉంది అనుకోండి. ఈ స్టోర్ లోని వాల్యూస్ అనేది కూడా మన బ్రౌజర్ లో మన యొక్క రియాక్ట్ లో యూజ్ చేసుకోవాలంటే ఎస్ డెఫినెట్ గా యూజ్ చేసుకోవచ్చును. అది ఎలా యూజ్ చేస్తామంటే బై ప్రొవైడర్. సో ప్రొవైడర్ అనే ఒక కాంపోనెంట్ ద్వారా మనం డెఫినెట్ గా స్టోర్ లోని వాల్యూస్ అనేది కూడా మన యొక్క రియాక్ట్ కాంపోనెంట్ లోకి, ఐ మీన్ మన యొక్క బ్రౌజర్ లోకి లేదా మన యొక్క రియాక్ట్ కాంపోనెంట్ లోకి యూజ్ చేసుకోవచ్చును. ఐ మీన్ మన బ్రౌజర్ కాంపోనెంట్ లో యూజ్ చేస్తా, ఐ మీన్ సారీ గైస్ నేను ఎక్కువగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటే, మన యొక్క రియాక్ట్ కాంపోనెంట్ లో యూజ్ చేసుకుంటేనే మనకి బ్రౌజర్ లో డిస్ప్లే అవుతుంది కదా, దట్ ఈస్ నార్మల్ థింగ్. ఓకే, సో మన యొక్క స్టేట్ వాల్యూస్ ని మన యొక్క రియాక్ట్ కాంపోనెంట్ లో యూజ్ చేయాలనుకుంటే, యూజ్ చేసుకోవాలనుకుంటే ప్రొవైడర్ కాంపోనెంట్ ద్వారా యూజ్ చేసుకోవచ్చును. సో ఈ ప్రొవైడర్ కాంపోనెంట్ అనేది ఏంటంటే, ఇట్ ఈస్ అన్ మాడ్యూల్ ఆఫ్ ఆర్ ఇట్ ఈస్ అన్ ఇట్స్ అన్ మాడ్యూల్ ఓన్లీ. సో ఇట్ ఈస్ అన్ మాడ్యూల్ ఆఫ్ రియాక్ట్ రెడెక్స్. ఓకేనా? సో రియాక్ట్ రెడెక్స్ మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పాను కదా, మీకు గుర్తుందా? సెకండ్ వన్. ఓకే, సో ఇందులోని ఒక మాడ్యూల్ ద ప్రొవైడర్. ఓకే, ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఓకే, అందులోని మోడల్ని ఇంపోర్ట్ చేసుకుని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మన స్టేట్లోని వాల్యూస్ అన్నింటిని కూడా మన యొక్క స్టోర్లో డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మన యొక్క రియాక్ట్ కాంపోనెంట్లో యూజ్ చేసుకోవచ్చును స్టోర్లోని వాల్యూస్ అన్ని కూడా. ఓకే, ఇఫ్ సపోజ్ మన యొక్క స్టోర్లోని వాల్యూస్ని ఏదైనా మాడిఫై చేయాలనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డెఫినెట్గా మన యొక్క స్టోర్లో ఒక యూజర్ డీటెయిల్ స్టోర్ అయింది అనుకోండి, లైక్ యూజర్ నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇటువంటి కైండ్ ఆఫ్ వాల్యూస్ అన్ని కూడా మనకు స్టోర్లో స్టోర్ అయింది అనుకోండి. బట్ యూజర్ వచ్చి తన యొక్క పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాడు, అలా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తాడు? డెఫినెట్గా రియాక్ట్ యొక్క కాంపోనెంట్ నుంచే కదా, బ్రౌజర్లో నుంచే కదా డెఫినెట్గా చేంజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం బ్రౌజర్లో నుంచి మేక్ చేసే రిక్వెస్ట్ని ఎవరు ప్రాపర్గా హ్యాండిల్ చేస్తారంటే, ఇందాక చెప్పాను యాక్షన్స్. ఓకేనా? యాక్షన్స్ క్రియేటర్స్ దా హ్యాండిల్ చేస్తున్నారంట. సో మనం చేసేదాన్ని కూడా ఒక యాక్షనే. ఓకేనా? లైక్ ఇప్పుడు డిలీట్ చేయడం, రిమూవ్ చేయడం, యాడ్ చేయడం, ఇవన్నీ కూడా యాక్షన్ అనమాట. ఓకే, సో అవన్నీ కూడా మనకి డైరెక్ట్గా యాక్షన్కి డిస్పాచ్ అవుతాయి, అండ్ యాక్షన్ నుంచి మన యొక్క రిడ్యూసర్కి డిస్పాచ్ అవుతుంది. ఓకేనా? వెరీ సింపుల్. సో మీకు ఇందాకే చెప్పాను, మన యొక్క రిక్వెస్ట్ని అన్నిటినీ ప్రాపర్గా మన యొక్క ఫంక్షన్ డిస్పాచ్ అయ్యే రిక్వెస్ట్ని కానీ, మన యొక్క ఫంక్షన్ రిటర్న్ స్టేట్మెంట్స్ని కానీ ఎవరు ప్రాపర్గా హ్యాండిల్ చేస్తారంటే, దిస్ మిడిల్ వేర్. ఓకే, రెడెక్స్ థంక్ అనే మిడిల్ వేర్ ప్రాపర్గా హ్యాండిల్ చేస్తుంది అన్నట్టు. ఓకే, ప్రతిసారి మనం యాక్షన్ మేక్ చేసేటప్పుడు డెఫినెట్గా మనం టూ డిఫరెంట్ థింగ్స్తో యాక్షన్ మేక్ చేస్తూ ఉంటాం గైస్. ఫస్ట్ వన్ వచ్చి టైప్, అండ్ దెన్ సెకండ్ థింగ్ ఇస్తే పేలోడ్. సో టైప్ అనేది ఏంటంటే, మనం ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ వాల్యూస్ని మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ టైప్, అండ్ పేలోడ్ అనేది ఏంటంటే మనం ఎంత వాల్యూ చేంజ్ చేయాలనుకుంటున్నాము, ఏ వాల్యూతో మనం చేంజ్ చేయాలనుకుంటున్నాము అనేది దా పేలోడ్. ఓకేనా? సో పేలోడ్ అనేది ఇట్ ఇస్ అమౌంట్ ఆఫ్ డేటా, అండ్ టైప్ అనేది మనం చేంజ్ చేయాలనుకున్న ఆబ్జెక్ట్, మనం చేంజ్ చేయాలనుకున్న వేరియబుల్ నేమ్ అనుకోండి సింపుల్గా. ఓకే, దట్స్ ఇట్. సో ఈ రెండింటితో మనం ఒక యాక్షన్ అనేది మేక్ చేయగలుగుతాం. ఆల్ రైట్ గైస్, సో దాన్ని మనం మేక్ చేసిన యాక్షన్ అనేది డైరెక్ట్గా రిడ్యూసర్ మూవ్ అవుతుంది. సో రిడ్యూసర్ చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటుంది, సో ఈ పర్టికులర్ టైప్కి మనం ఈ పర్టికులర్ వాల్యూ అనేది మాడిఫై చేయాలి అనేసి. ఓకే, సో ఆ వాల్యూ అనేది మనం దేంట్లో నుంచి గెట్ చేసుకుంటుంది అంటే, రిడ్యూసర్ అనేది పేలోడ్ నుంచి మన యొక్క వాల్యూ అనేది గెట్ చేసుకుంటుంది అన్నట్టు. ఓకే, పేలోడ్ బేస్ చేసుకొని మన యొక్క స్టోర్ వాల్యూ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఆల్రెడీ గైస్, మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా క్లీన్గా అండర్స్టాండ్ అని అనుకుంటున్నాను. అండర్స్టాండ్ కాకపోయినా కానీ మనకి ఇప్పుడు ఫర్దర్గా యూనో ప్రాక్టికల్ మనం కోడ్ చేస్తాం కదా ఒక స్మాల్ ప్రాజెక్ట్తో, మీకు అప్పుడు డెఫినెట్గా అండర్స్టాండ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు సగం అండర్స్టాండ్ అయినా కానీ మిగిలిన సగం మన యొక్క ప్రాజెక్ట్ వర్కౌట్ చేసేటప్పుడు డెఫినెట్గా అండర్స్టాండ్ అయిపోతుంది గాయస్. ఓకే, సో విల్ గెట్ స్టార్ట్ నౌ. మనం ఇప్పుడు రియాక్ట్ రెడెక్స్ యూస్ చేసి ఒక సింపుల్ అప్లికేషన్ డెవలప్ చేద్దాం గాయస్, లైక్ ఇంక్రిమెంటింగ్ అండ్ డిక్రిమెంటింగ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్ చేద్దాం. సో దట్ మీకు సింపుల్ అప్లికేషన్ డెవలప్ చేస్తే చాలా సింపుల్గా అండర్స్టాండ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? మనం కాంప్లెక్స్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్ చేసాం అనుకోండి స్టార్టింగ్లోనే, మీకు కొంచెం కష్టం అనిపించవచ్చును. అందుకోసమే నేను స్మాల్ ఇంక్రిమెంటింగ్ అండ్ డిక్రిమెంటింగ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్ చేస్తాను యూజింగ్ రియాక్ట్ రెడెక్స్. ఓకే, విల్ గెట్ స్టార్ట్ నౌ గైస్. మీకు ఆల్రెడీ కనిపిస్తూనే ఉంది, నేనైతే ఆల్రెడీ ఒక రియాక్ట్ అప్లికేషన్ క్రియేట్ చేశాను, సర్వర్ కూడా అప్ అండ్ రన్నింగ్లోనే ఉంది. చూడండి, మళ్ళీ మీకోసం రిఫ్రెష్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇదొక జస్ట్ హలో అనే కంటెంట్ మాత్రం రిటర్న్ చేస్తుంది H1 ట్యాగ్ని. నేను మీకు బ్రౌజర్లో ఐడియల్లో నుంచి చూపిస్తాను, చూడండి. సో మన యొక్క ఎంటైర్ రియాక్ట్ చేసే ప్రాజెక్ట్లోనే యాప్ డాట్ చేసిన మనకు మెయిన్ ఫైల్ మనకు తెలిసిందే. సో అందులో ఉన్న కంటెంట్ మొత్తం రిమూవ్ చేసి అందులో జస్ట్ నా ఒక యాప్ అనే ఒక యారో ఫంక్షన్, ఆ యారో ఫంక్షన్ అనేది ఒక H1 ట్యాగ్లోని హలో అనే కంటెంట్ మాత్రం రిటర్న్ చేస్తుంది. ఓకే, ఆల్రెడీ మన సర్వర్ కూడా అప్ అండ్ రన్నింగ్లో ఉంది, కింద మీకు టెర్మినల్ తెలుస్తుంది అనుకుంటున్నాను గాయస్. ఓకే,
ఆల్ రైట్. సో మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే వీ హావ్ టు ఇన్స్టాల్ ద ప్యాకేజెస్. నేనైతే ఆల్రెడీ ప్యాకేజెస్ అన్నింటిని కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను గైస్. లైక్ చెప్పాను కదా, ఫస్ట్ రెడెక్స్ మీకు తెలుస్తుంది కదా, ఫస్ట్ వన్ రెడెక్స్ అండ్ రియాక్ట్ రెడెక్స్ అండ్ దెన్ రెడెక్స్ థంక్ అండ్ ఇక్కడ చూడండి రెడెక్స్ యూనో రియాక్ట్ రెడెక్స్ ఇక్కడ ఉందా అండ్ దెన్ రెడెక్స్ థంక్ ఇక్కడ ఉంది అండ్ యూనో వన్ మోర్ థింగ్ ఈస్ రెడెక్స్ డేవ్ టూల్ ఎక్స్టెన్షన్. సో ఈ ఫోర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడ్యూల్స్ ఇన్స్టాల్ చేసుకోకుండా ఉంటే మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి గైస్. ఆ తర్వాత మనం ఫర్దర్గా స్టోర్ క్రియేట్ చేసి మన యొక్క రియాక్ట్ స్టోర్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ నేను మనం రియాక్ట్ స్టోర్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ మనం స్టోర్ క్రియేట్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ అన్న స్టోర్ ఫైల్. ఓకే, సో ఈ స్టోర్లో వీ హ్యావ్ టు ఇంపోర్ట్ అండ్ ఫ్యూ కైండ్ ఆఫ్ మాడ్యూల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతనే మనం మన యొక్క స్టోర్లో యూజ్ చేసుకొని వెళ్తున్నట్టు. సో ఫస్ట్ ఐమ్ గోయింగ్ టు ఇంపోర్ట్ క్రియేట్ స్టోర్. సో ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. క్రియేట్ స్టోర్ అనే ఒక మాడ్యూల్తోనే మనం స్టోర్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. ఓకే, నాట్ ద హుక్, ఓకే, నార్మల్ స్టోర్. అండ్ అట్ ద సేమ్ టైమ్ అప్లై మిడిల్ వేర్. సో అప్లై మిడిల్ వేర్ అనేది దేనికోసం అంటే మనం ఇందాక చూసాం కదా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో ఒక మిడిల్ వేర్ అయితే ఉంది కదా, లైక్ ఒక యాక్షన్కును ఒక రిడ్యూసర్కు ఇన్ బిట్వీన్లో ప్రతి ఒక్క యాక్షన్ డిస్పాచ్ చేయదు కూడా ప్రాపర్గా ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, మిడిల్ వేర్ అనే ఒక యూనో రెడెక్స్ తంకే కదా హ్యాండిల్ చేస్తుంది మిడిల్ వేర్గా. సో దానికోసమే నేను అప్లై మిడిల్ వేర్ అనే మోడల్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాను, ఐ మీన్ యూస్ చేసుకుంటున్నాను. దెన్ ఐమ్ గోన్ టు ఇంపోర్ట్ బోత్ ఫ్రమ్ ద రెడెక్స్ రెడెక్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. అండ్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ డెవ్ టూల్స్ ఆల్సో. సో దట్స్ ఇస్ నా కంపోజ్ విత్ డెవ్ టూల్స్ అంటారు. ఓకే, దట్స్ ఇట్. సో ఈ డెవ్ టూల్స్ అనేది ఎందుకోసం అనుకుంటే మీకు ముందుగానే చెప్పాను, మన యొక్క బ్రౌజర్లో స్టేట్ వాల్యూస్ అనేటి కూడా ప్రాపర్గా లైవ్గా చూడాలనుకుంటే చేంజ్ చేయాలి మనం, ఈ డెవ్ టూల్స్ అనేది ఖచ్చితంగా కావాల్సిన విషయమే. అండ్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ద మిడిల్ వేర్. మిడిల్ వేర్ అనే అప్లై మిడిల్ వేర్ కాంపోనెంట్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం కదా, సో అందులోపల మనం యూజ్ చేయాల్సిన మిడిల్ వేర్ ఏంటంటే రెడెక్స్ థంక్ అన్నట్టు. ఓకే, సో నేను ఐమ్ ట్రైంగ్ టు ఇంపోర్ట్ ద థంక్ ఫ్రమ్ ద రెడెక్స్ థంక్. ఓకే, దట్స్ ఇట్. సో ఇప్పటికీ మనం ఈ త్రీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్న ఇంపోర్టింగ్ మాడ్యూల్స్ అనేది సరిపోతుంది అన్నట్టు. ఫర్దర్గా కావాలంటే మనం మిగిలిన ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే, సో విల్ స్టార్ట్ క్రియేటింగ్ అన్ అవర్ రెడెక్స్ స్టోర్. సో మన స్టోర్ క్రియేట్ చేసుకోవాలంటే వీ హావ్ టు క్రియేట్ అన్న స్టోర్ విత్ అన్ క్రియేట్ స్టోర్. క్రియేట్ స్టోర్ అనే ఇన్పుట్ ఫంక్షన్తో క్రియేట్ చేసుకోవాలి. ఓకే, దట్స్ ఇట్. మన స్టోర్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో ఇందులో మన స్టోర్లో మనకు యూజ్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటి, మన యొక్క పాత డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూసారంటే మీకు అర్థమైపోతుంది. ఒకటి వచ్చి రిడ్యూసర్, అనదర్ థింగ్ ఇస్ రెడెక్స్ థంక్. ఓకేనా, మిడిల్ వేర్. సో ఈ టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దేంట్లో ఉంటుంది, మన యొక్క స్టోర్లోనే ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ రెడ్యూసర్. ఓకే, మనం ఇంకా రెడ్యూసర్ క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేద్దాం, నో ప్రాబ్లమ్. అనదర్ థింగ్ ఇస్ అన్ మిడిల్ వేర్. ఓకే, సో ఐఎమ్ డైరెక్ట్లీ యూజింగ్ అన్ అప్లై మిడిల్ వేర్. సో ఈ మిడిల్ వేర్లో మనం రెడెక్స్ థంక్ని యూజ్ చేసుకోవాలన్నట్టు. సో మనం రెడెక్స్ థంక్ని అలానే యూజ్ చేసుకోవడం వాళ్ళు, మనం డీస్ట్రక్చర్ చేస్తే యూజ్ చేసుకోవాలి. అందుకోసం ఏం చేస్తున్నాం, డిక్లేరింగ్ అ కాన్స్టెంట్ వేరియబుల్ లైక్ నా మిడిల్ వేర్ ఈక్వల్ టు థంక్. సో ఈ థంక్ని మనం డీస్ట్రక్చర్ చేసుకోవాలన్నట్టు. ఓకే, దట్ ఈస్ అన్ అవర్ మిడిల్ వేర్. రైట్, సో మనం డీస్ట్రక్చర్ తీసుకున్నాం, సూపర్. అండ్ మన యొక్క యూనో అప్లై మిడిల్ వేర్ అనేది హ్యాస్ టు బి ర్యాప్ విత్ అండ్ కంపోజ్ విత్ డెవ్ టూల్స్. అప్పుడే మన యొక్క యాక్షన్స్ ప్రతి ఒక్కటి డిస్పాచ్ చేసి మన బ్రౌజర్లో ప్రాపర్గా చూడడం అవుతుంది అన్నట్టు. ఓకే, రెడెక్స్ ఒక ఎక్స్టెన్షన్ ద్వారా. దట్స్ ఇట్ గైస్. మనం ఒక స్టోర్ అయితే క్రియేట్ చేస్తాం, మనం క్రియేట్ చేసిన స్టోర్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అండ్ ఐమ్ ఎక్స్పోర్టింగ్ నౌ. సో ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాం, సింపుల్, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అండ్ దట్ పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ నేమ్, దట్ ఈస్ కాల్డ్ స్టోర్. దట్స్ ఇట్. మనం ఇప్పుడు ప్రాపర్గా స్టోర్ని అయితే క్రియేట్ చేసేస్తున్నాం గైస్. సో ఈ క్రియేట్ చేసుకున్న స్టోర్కి మనం రెడ్యూసర్ ఇంకా క్రియేట్ చేయలేదు, ఎందుకంటే యూనో ఫస్ట్ పారామీటర్ రెడ్యూసర్ కదా. సో మనకు రెడ్యూసర్ క్రియేట్ చేసి ఇంపోర్ట్ చేసుకునేద్దాం. ఆ తర్వాత మన యొక్క స్టోర్ని మన యొక్క యాప్ డాట్ జేఎస్లో యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే రెడ్యూసర్ క్రియేట్ చేసుకోవాలి. ఐఎమ్ క్రియేటింగ్ అన్ రెడ్యూసర్. రెడ్యూసర్ డాట్ జేఎస్. సో ఈ పర్టికులర్ రెడ్యూసర్లో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఆ వేరియబుల్ కాల్డ్ కౌంట్ ఇస్ ఈక్వల్ టు జీరో. సో మన కౌంట్ అప్లికేషనే కదా డౌట్ చేయబోతున్నాను ఇప్పుడు, అందుకోసం కౌంట్ ఈక్వల్ టు జీరో అని చేస్తున్నాను. అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ అన్ ఆ ఫంక్షనాలిటీ విత్ అన్ ఎక్స్పోర్ట్, దట్ ఈస్ కాల్డ్ రెడ్యూసర్ ఎక్స్పోర్ట్. అండ్ ఇందులో మనం టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ని రిసీవ్ చేసుకుంటాం అన్నట్టు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ రెడ్యూసర్. ఓకేనా, మనకి ఒక రెడ్యూసర్ అనే కాదు, మనం మల్టిపుల్ రెడ్యూసర్ యూస్ చేసుకోవచ్చు ఒక స్టోర్కి. సో ఇప్పుడు నేను డెవలప్ చేయబోయే ప్రతి ఒక్క రెడ్యూసర్ కూడా ఇట్ విల్ టేక్ టూ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్. వన్ ఇస్ అన్ స్టేట్ అండ్ అదర్ థింగ్ ఇస్ అన్ యాక్షన్. ఓకే, సో ఈ యాక్షన్ అనేది ఏంటి, మన యొక్క యాక్షన్స్ నుంచి వచ్చేద్దా ఏ పర్టికులర్ యాక్షన్ అనేది. సో ఇక్కడ తెలుస్తుంది కదా మీకు టాప్ లెఫ్ట్ కార్నర్లో. సో యాక్షన్స్ నుంచి వచ్చే యాక్షన్ దా ఈ పర్టికులర్ యాక్షన్ అనేది. ఓకే, సో ఈ యాక్షన్స్లో ఏముంటాయి, టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటుంది. సో ఒకటి వచ్చి పేలోడ్, మీకు ముందుగానే చెప్పాను కదా. సో వన్ ఈస్ అన్ ఆ టైప్ అనే థింగ్ ఈస్ అన్ ఆ పేలోడ్. సో పేలోడ్ అనేది ఏంటి, ద వాల్యూ దట్ వీ గోయింగ్ టు చేంజ్. అండ్ టైప్ అనేది ఏంటంటి ద అట్రిబ్యూట్ ఆర్ ద ఆబ్జెక్ట్ దట్ వీ వుడ్ లైక్ టు చేంజ్. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇందులో నుంచి యాక్షన్స్లో నుంచి డిస్ట్రక్చర్ చేసుకుంటున్నాం. ఆల్ రైట్,
సో మనం ఇక్కడ మన యొక్క స్టేట్ కలిగి ఏంటంటే కౌంటే కదా. సో దానికోసం నేను స్టేట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ అని చేస్తున్నాను బై డిఫాల్ట్. ఓకే, సో ఇప్పుడు మనకి వచ్చిన టైప్ బేస్ చేసుకుందా మనం ఫర్దర్గా యాక్షన్స్ని డిస్పాచ్ చేయాలన్నట్టు స్టోర్కి. సో ఎలా మనం డిస్పాచ్ చేస్తామంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు చెక్. సో స్విచ్ యూస్ చేసి చెక్ చేయాలన్నట్టు. ఓకే, సో ఫస్ట్ థింగ్ వీ యూస్ టు చెక్ బై టైప్. సో ఇప్పుడు మనకు వచ్చిన టైప్ అనేది ఒకవేళ కేస్ ఇంక్రిమెంట్, ఇంక్రిమెంట్ అనేసి మనకు యాక్షన్ దగ్గర యాక్షన్ ద్వారా డిస్పాచ్ అయ్యంటే మాత్రం వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ఇంక్రిమెంట్ అవర్ కౌంట్. సో విచ్ మీన్స్ వీ హ్యావ్ టు రిటర్న్ అవర్ స్టేట్, ఎక్స్క్యూజ్ మీ, సో వీ హ్యావ్ టు రిటర్న్ అవర్ స్టేట్ విత్ కౌంట్ ప్లస్ వన్. ఓకే, కౌంట్ ప్లస్ వన్గా రిటర్న్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ మన యొక్క స్టేట్ వాల్యూ అనేది ఐ మీన్ మన యొక్క యాక్షన్స్ అనేది డిక్రిమెంట్కి రిటర్న్ చేసిందంటే, డిక్రిమెంట్ అని రిటర్న్ చేసిందంటే వీ హ్యావ్ టు రిడ్యూస్ అవర్ కౌంట్ వాల్యూ. ఓకే, అది మన యొక్క ఇనిషియల్ వాల్యూ ఆఫ్ అవర్ స్టోర్ వాల్యూ అని చెప్పింది సింపుల్గా. ఓకే, అండ్ దెన్ ఒకవేళ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ రెండు లేకపోతే మాత్రం డిఫాల్ట్గా మనం రిటర్న్ చేయాలనుకుంటున్నాం. సో ఐఎమ్ ట్రైంగ్ టు రిటర్న్ డిఫాల్ట్లీ ద కౌంట్ వాల్యూ. ఓకే, సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం బై డిఫాల్ట్గా రిటర్న్ చేస్తున్నాం. దట్స్ ఇట్, మనం ప్రాపర్గా ఒక స్టోర్ని అయితే పర్ఫెక్ట్గా క్రియేట్ రిడ్యూస్ అనేది క్రియేట్ చేస్తున్నాం గాయస్. ఇలా క్రియేట్ చేస్తున్న రిడ్యూస్ని మన యొక్క స్టోర్లో యూస్ చేసుకోవాలన్నట్టు. సో ఇక్కడ ఆల్రెడీ రిడ్యూసర్ని యూస్ చేస్తాం, కానీ మనం ఇంకా ఇంపోర్ట్ చేసుకోలేదు క్రియేట్ చేస్తుందని. ఐఎమ్ గోయింగ్ టు ఇంపోర్ట్ నౌ. సో సింపుల్ ఇంపోర్ట్ రిడ్యూసర్, ఓకే, ఫ్రమ్ నాట్ రియాక్ట్ రిడ్యూసర్ మనం క్రియేట్ చేసిన ఫైల్. ఓకే, మన సేమ్ డైరెక్టరీలో ఉండే ఫైల్ .reducer. ఓకే, జేఎస్ ఫైల్. సో అండ్ దెన్ ఎస్ వి డిడ్ అ మిస్టేక్ హియర్, థంక్ అండ్ డిస్ట్రక్చర్ చేస్తాం కదా, ఇట్ ఈస్ నాట్ అన్ థంక్, ఐఎమ్ సారీ, ఇట్ ఈస్ అన్ అ మిడిల్ వేర్. ఓకే, ఐఎమ్ సేవింగ్ నౌ. సో గైస్ ఐఎమ్ సారీ, నేను థంక్ అనేది డిస్ట్రక్చర్ చేస్తాను కదా, మీరు ఒకసారి మాడిఫై చేసుకోండి. సో మనం థంక్ని మిడిల్ వేర్లో యాడ్ చేస్తున్నాం కదా, సో మనం దేని డిస్ట్రక్చర్ చేసుకోవాలి, మిడిల్ వేర్గా డిస్ట్రక్చర్ చేసుకోవాలి. ఓకే, ఆల్ రైట్. సో మీకు అండర్స్టాండ్ అని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మనం రిడ్యూసర్ కూడా క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మన యొక్క వాల్యూస్ అనేది మన యొక్క యూనో యాప్ .js కి యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. మన యొక్క రియాక్ట్లో మన యొక్క రియాక్ట్ కాంపోనెంట్లో డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు అనొచ్చు. చూడండి గైస్, మన యొక్క రియాక్ట్ కాంపోనెంట్ మన యొక్క స్టోర్ వాల్యూస్ని మన యొక్క రియాక్ట్ కాంపోనెంట్లో యూస్ చేసుకోవాలనుకుంటే మనం ఏమి యూస్ చేయాలి, ఇంటర్మీడియట్ కాంపోనెంట్, ప్రొవైడర్. సో ప్రొవైడర్ని డెఫినెట్గా యూస్ చేయాలని నేను ఫస్ట్ చెప్పాను కదా. ఓకే, సో ప్రొవైడర్ దేంట్లో యూస్ చేస్తాం, రియాక్ట్ రిడ్యూసర్. ఓకే, రియాక్ట్ రిడ్యూసర్లోని ఒక మాడ్యూల్ దా ఆ పర్టికులర్ ప్రొవైడర్ అనేది. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను ఇండెక్స్ .js కి వెళ్తున్నాను. సో ఇండెక్స్ .js లో నేను ఏం చేస్తున్నానంటే ఐమ్ గోయింగ్ టు ఇంపోర్ట్, ఎలా ఇంపోర్ట్ చేసుకుంటున్నానంటే స్టోర్ని ఇంపోర్ట్ చేసుకుంటాను ఫస్ట్. సో సేమ్ డైరెక్టరీలో ఉండే సేమ్ డైరెక్టరీలో ఉండే స్టోర్. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ప్రొవైడర్. సో దట్ ఈస్ అన్ నేమ్డ్ ఎక్స్పోర్ట్ కాబట్టి వీ హ్యావ్ టు ర్యాప్ అండర్ ద కర్లీ బ్రేసెస్ అండ్ ప్రొవైడర్ ఫ్రమ్ రియాక్ట్ రిడ్యూసర్. ఓకే, రియాక్ట్ రిడ్యూసర్, రియాక్ట్ రిడ్యూసర్లోని ఒక ప్రొవైడర్ మాడ్యూల్. ఓకే, సో మనకి ఇప్పుడు యాప్ .js కదా మనం యూజువల్గా ఎక్స్పోర్ట్ చేసేది మన యొక్క మెయిన్ కంపోనెంట్ ఫైల్. సో మనకి ఎంటైర్ ప్రాజెక్ట్కి మనం మన యొక్క స్టోర్ అవైలబుల్లో అంటే మనం ఇండెక్స్ .js లో ప్రొవైడర్స్ ద్వారా మన యొక్క యాప్ కంపోనెంట్ని ర్యాప్ చేసేయండి. దట్స్ ఇట్. సో దట్ వుడ్ బి లైక్ వెరీ ఈజియెస్ట్ పార్ట్. సో ఎలా ర్యాప్ చేస్తారంటే సింపుల్, ఈ విధంగా ర్యాప్ చేసేయండి. ఓకే, దట్స్ ఇట్, మన యాప్ కాంపోనెంట్లో ర్యాప్ చేసాం. అండ్ వీ హ్యావ్ టు పాస్ అన్ అట్రిబ్యూట్ కాల్డ్ స్టోర్ ఈజ్ ఈక్వల్ టు స్టోర్. ఓకే, సింపుల్, దట్స్ ఇట్. ఓ, వీ హ్యావ్ నౌ క్లోజ్ దిస్ వన్, దట్ షుడ్ బి ఓపెన్. సో ఐమ్ సేవింగ్ నౌ. సో ఇప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఎంటైర్ రియాక్ట్ చేసే కాంపోనెంట్స్ అన్నిటికీ కూడా మన యొక్క స్టోర్ వాల్యూ అనేది ఈజీగా ఉంటుంది తెలుస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనకి తెలుస్తుందా లేదా అని ఒకసారి చూద్దాం మన యొక్క స్టోర్ వాల్యూస్ అనేది. సో దానికోసం మన యొక్క స్టోర్ వాల్యూస్ అన్ని కూడా మన బ్రౌజర్లో విజిబుల్గా ఉందా లేదని తెలుసుకోవాలనుకుంటే మనం డెఫినెట్గా ఈ రిడెక్స్ డేవ్ టూల్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒక ఎక్స్టెన్షన్ ఇది బ్రౌజర్ యొక్క ఎక్స్టెన్షన్, మీరు ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోండి, సింపుల్గా ఉంటుంది. మన యొక్క స్టేట్ అన్నింటిని కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేస్తున్నామా లేదని చెక్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి అరౌండ్ అండ్ యూనో ఇట్ షుడ్ బి లైక్ అరౌండ్ 10 lakhs ఆఫ్ పీపుల్స్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు, ఇన్స్టాల్ చేసుకున్నారు దీన్ని. ఇట్ ఇస్ అ బెస్ట్ వన్. ఓకే, సో మన యొక్క ప్రతి ఒక్క యాక్షన్ కూడా మనం ఒక ఇక్కడ నుంచే హ్యాండిల్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఇక్కడ నుంచే చూడొచ్చు అన్నట్టు లైక్ ట్రిగర్ అయ్యేదని కూడా. ఇప్పుడు చూడండి టు రైట్, సో రైట్ సైడ్ ఓపెన్ చేసుకుంటున్నాను దీన్ని, అండ్ దీన్ని మినిమైజ్ చేసుకుంటున్నాను, అండ్ విల్ ట్రాక్ దిస్ వన్ టు రైట్ సైడ్. సో ఇప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది అన్నట్టు మనకి ఏ స్టేట్ వాల్యూ అప్డేట్ అవుతుందా లేదనేది. చూడండి ఇప్పుడు అట్ ప్రెసెంట్ మన యొక్క స్టేట్ వాల్యూ అన్డిఫైన్డ్ అని ఉంది. ఓకే, సో విల్ రిఫ్రెష్ నౌ. ఓకే, సో రిఫ్రెష్ చేసిన వెంటనే చూడండి మన యొక్క స్టేట్ వాల్యూ 0 వచ్చేసింది. ఓకే, సో దానికి మీనింగ్ ఏంటంటే మన యొక్క స్టేట్ వాల్యూ ప్రాపర్గా మన రియాక్ట్ స్టోర్ యొక్క వాల్యూ మనకు ప్రాపర్లో ప్రొసెస్లో చూడగలుగుతున్నాం అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను మీకోసం కావాలంటే ఒక మోడిఫికేషన్ చేసి చూపిస్తాను చూడండి. సో మన యొక్క రిడ్యూసర్ నుంచి డిస్పాచ్ అయ్యే వాల్యూ కదా మనకి అక్కడ తెలుస్తుంది. ఇక్కడ మన యొక్క కౌంట్ వాల్యూ 5గా మార్చి సేవ్ చేస్తున్నాను.
సో ఐఎమ్ గోయింగ్ టు ద బ్రౌజర్ బ్యాక్. ఇప్పుడు నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను చూడండి. సో క్యాన్ యూ సీ దిస్ నౌ? ఈ పర్టికులర్ ప్లేస్ తెలుస్తుందా మీకు? వాల్యూ 5 అనేది ఉంది. ఓకే, ఐఎమ్ ట్రైంగ్ టు జూమ్ ఇన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, ఇక్కడ చూడండి, 5 చేంజ్ అయిపోయింది. ఓకే, సో మన యొక్క స్టేట్ వాల్యూస్ అన్ని కూడా మనకు ప్రాపర్గా మన యొక్క యూనో రెడ్యూసర్ నుంచి స్టోర్కి రిటర్న్ చేసే వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ రెడ్యూసర్లో బై డిఫాల్ట్ ఏం వాల్యూ ఉంది ఇక్కడ? సో రెడ్యూసర్లో మనకి బై డిఫాల్ట్ 5 ఉంది. ఈ 5 అనే వాల్యూవే మనకి ఎటువంటి యాక్షన్స్ ఇంకా ట్రిగర్ అవ్వలేదు. ట్రిగర్ అవ్వకపోతే మనకి బై డిఫాల్ట్ వాల్యూ అనేది మన యొక్క స్టోర్కి రిటర్న్ అవుతుంది. సో మనకి స్టోర్కి రిటర్న్ అయితే ఏమవుతుంది, మన యొక్క స్టోర్ యొక్క ఇనిషియల్ వాల్యూ అప్పుడు సేమ్ మన యొక్క రెడ్యూసర్ నుంచి ఏది డిస్పాచ్ అవుతుందో సేమ్ వాల్యూ మనకి స్టోర్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టు. సో ప్రజెంట్ వాల్యూ ఇస్ 5. సో ఈ వాల్యూస్ అనేది మనకి ప్రాపర్గా ఉంది. మనం ఈ వాల్యూస్ని, ఈ స్టోర్ వాల్యూస్ని మన యొక్క రియాక్ట్ కాంపోనెంట్లోకి యూజ్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలి? ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మనం రియాక్ట్ రిడెక్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, మాడ్యూల్ ప్యాకేజ్ ఉంది కదా, ఆ ప్యాకేజ్లోని కొన్ని మాడ్యూల్స్ ద్వారా మన యొక్క స్టోర్లోని వాల్యూస్ని మన యొక్క రియాక్ట్ కాంపోనెంట్లోకి డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, విల్ గెట్ స్టార్ట్ నౌ. సో ఫస్ట్ నేను యాప్ డాట్ జేఎస్లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను మన యొక్క రియాక్ట్ స్టోర్ వాల్యూస్ని. సో ఎలా యూజ్ చేసుకోబోతున్నానంటే, ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో సింపుల్గా నేను ఫస్ట్ ఐ హ్యావ్ టు ఇంపోర్ట్ అన్న కనెక్ట్. సో కనెక్ట్ అనే ఒక పర్టికులర్ మాడ్యూల్ ద్వారా ఇట్ ఈస్ హైలీ పాసిబుల్. ఓకే, మనం మన యొక్క స్టోర్ వాల్యూస్ మన రియాక్ట్ కాంపోనెంట్లో డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఐఎమ్ ట్రైంగ్ టు యూజ్ అ కనెక్ట్ విత్ రియాక్ట్ రిడెక్స్. రియాక్ట్ రిడెక్స్లోని కనెక్ట్. ఓకేనా? సో మాడ్యూల్ని అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఈ మాడ్యూల్ని మనం ఎలా యూజ్ చేసుకుంటామంటే ఎక్స్పోర్టింగ్లో యూజ్ చేసుకుంటాం అన్నట్టు. ఓకే, హియర్. సో హియర్ వీ యూస్ టు యూస్ లైక్ దిస్, ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకుంటాం అన్నట్టు. రైట్? అండ్ ఇందులో కనెక్ట్లో వీ యూస్ టు టేక్ టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. వన్ ఇస్ అన్ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్, అనదర్ థింగ్ ఇస్ అన్ మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్. ఓకే, సో మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేది ఏంటి, మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ అనేది ఏంటి అనేది నేను ఆల్రెడీ రియాక్ట్ సిరీస్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఆ వీడియోస్ చూడండి, మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో ఈ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేది దేనికోసం అంటే, మన యొక్క స్టోర్లోని అన్ని వాల్యూస్ని కూడా మన యొక్క రియాక్ట్ కాంపోనెంట్లోకి డైరెక్ట్గా యూజ్ చేసుకోవాలనుకుంటే మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఒక స్టేట్ వాల్యూస్ని ప్రాప్స్గా యూజ్ చేసుకోవాలనుకుంటే మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఈ మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ అనేది దేనికోసం అంటే, దిస్ ఇస్ ఫర్ గెటింగ్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీస్. ఒక్కొక్క ఇండివిజువల్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ ఉంటుంది కదా, డిస్పాచ్ చేయబోయే ఫంక్షనాలిటీస్ యాక్షన్ క్రియేటర్స్ ద్వారా. సో వాటన్నిటిని కూడా మన యొక్క ఆబ్జెక్ట్ కాంపోనెంట్లో యూజ్ చేసుకోవచ్చు, యూనో బై డైరెక్ట్లీ డీస్ట్రక్చరింగ్ ద ప్రాప్ వాల్యూస్. ఓకే, లైక్ ప్రాప్ వాల్యూస్ అయిన కదా, మనం ప్రాప్స్గానే యూజ్ చేసుకోగలుగుతాం అన్నట్టు. ఓకే, సారీ గైస్, నేను కన్నా ఫంబ్లింగ్ ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు తడబడుతుంది, మేబీ ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. ఓకే, కానీ థింగ్స్ ఇస్ క్వైట్ కామన్. ఓకే, సో ఇక్కడ వచ్చి యాప్ డాట్ యూనో మ్యాప్ స్టేట్ ప్రాప్స్ అనేది ఫర్ యూటిలైజింగ్ ద స్టోర్ వాల్యూస్, మన యొక్క స్టోర్ యొక్క స్టేట్ వాల్యూస్ని యూజ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తున్న కాంపోనెంట్. అండ్ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేది మన యొక్క స్టోర్లోని యాక్షన్స్ ఉంటుంది కదా, సో లైక్ టైప్, సో ఆ టైప్ సంబంధించిన యాక్షన్స్ అన్నింటిని కూడా మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవాలనుకుంటే వీ క్యాన్ యూస్ దిస్ పర్టికులర్ థింగ్. సో ఇప్పటికీ నేను యాక్షన్ క్రియేటర్స్కి వెళ్ళలేదు కాబట్టి, సో మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్తో నాకు పని లేదు. సో ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఆన్ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్. ఓకే, సో ఈ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ని ఫస్ట్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఈ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు గెట్ అన్ స్టేట్ వాల్యూస్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు యూటిలైజ్ ద సేమ్ స్టేట్ వాల్యూస్ హియర్. సో మన యొక్క స్టేట్ వాల్యూస్లో మన స్టేట్ వాల్యూస్ ఎలా గెట్ చేసుకుంటాం, సింప్లీ స్టేట్. సో స్టేట్ అనేసి చాలు, మన యొక్క స్టేట్లోని అన్ని వాల్యూస్ని కూడా మనం అసైన్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు చూడండి, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను, లోకల్ స్టేట్, ఆ లోకల్ వేరియబుల్ లేదా ఓకే లోకల్ వేరియబుల్. సో లోకల్ వేరియబుల్ అనేసి మీన్ వేరియబుల్ అనేసి ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో ఈ లోకల్ వేరియబుల్కి నేను ఏం చేస్తున్నానంటే మన యొక్క స్టేట్ వాల్యూని అసైన్ చేస్తున్నాను అన్నట్టు. సింపుల్గా మన యొక్క స్టేట్ వాల్యూ ఏంటి అట్ ప్రజెంట్, మన యొక్క స్టేట్ వాల్యూ 5 తెలుస్తుంది కదా మీకు, రైట్ హ్యాండ్ సైడ్. సో ఆ 5ని నేను లోకల్ వేరియబుల్కి అసైన్ చేసుకుంటున్నాను. సో ఈ లోకల్ వేరియబుల్ని మన యొక్క యాప్ డాట్ చేస్తే మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు, ప్రాప్స్ ద్వారా డిస్ట్రక్చర్ చేసుకునేసి ఈ విధంగా. ఓకే, ఎందుకోసం అంటే మనం ఎక్స్పోర్ట్ చేసేది ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్పోర్ట్ విత్ కనెక్టింగ్. సో మన యొక్క మ్యాప్ టు స్టేట్ని మన యొక్క యాప్ డాట్ చేస్తే పాటు కనెక్ట్ చేస్తే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి మనం డైరెక్ట్గా డిస్ట్రక్చర్ చేసి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇప్పుడు చూడండి, హలో పదని ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా లోకల్ వేరియబుల్ అని చేస్తున్నాను, ఐమ్ సేవింగ్ ద ఫైల్. సో ఇప్పుడు నేను బ్రౌజర్లోకి వెళ్ళిన వెంటనే మీకు చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది, ఐమ్ రిఫ్రెషింగ్ నౌ. చూడండి, వాల్యూ 5 అంటే మన యొక్క స్టోర్లోని వాల్యూస్ని మన యొక్క బ్రౌజర్లో కానీ మన యొక్క రియాక్ట్ కాంపోనెంట్లో కానీ డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చును. ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చును, వెరీ సింపుల్ కాన్సెప్ట్ బై యూనో యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కనెక్ట్. సో కనెక్ట్ అనే ఒక మాడ్యూల్ ద్వారా యూజ్ చేసుకోవచ్చును. సో కనెక్ట్ అనే మాడ్యూల్లో మనం టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం, వన్ ఇస్ మ్యాప్ టు స్టేట్ టు ప్రాప్ అండ్ మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్. మన యొక్క వాల్యూస్ని యూజ్ చేసుకోవాలనుకుంటే స్టేట్ వాల్యూస్ని
మ్యాప్ స్టేటు ప్రాప్స్ ద్వారా మనం డీస్ట్రక్చర్ చేసుకున్న వాల్యూస్ని ఇండివిజువల్ వేరియబుల్కి అసైన్ చేసుకుని ఆ వేరియబుల్ నేమ్ని మనం డైరెక్ట్గా మన కాంపోనెంట్లో యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, వెరీ సింపుల్ స్టెప్ గైస్, మీకు టఫ్గా అనిపించింది డెఫినెట్గా నాకు తెలిసినంతవరకు. ఓకే, సో ఇప్పటి వరకు మనం వాల్యూస్ని కదా ప్రాపర్గా యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఇదే మనం వన్ కైండ్ ఆఫ్ అన్న వాల్యూస్ని చేంజ్ చేసుకోవాలనుకోండి, లైక్ ఇక్కడ ఉండే వాల్యూస్ బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది కదా, సో ఈ డిస్ప్లే అయ్యే వాల్యూస్ని చేంజ్ చేయాలనుకోండి, అప్పుడు నేను డెఫినెట్గా యాక్షన్ క్రియేటర్స్ ద్వారానే నేను చేంజ్ చేయగలుగుతాను. ఓకే, సో ఇప్పటివరకు నేను స్టేట్లోని వాల్యూస్ని మన యొక్క స్టోర్లోని వాల్యూస్ని బ్రౌజర్లో డిస్ప్లే చేసి చూపించాను. సో ఇప్పుడు దీన్ని మోడిఫై చేసి ఎలా చూపిస్తాను చూడండి, ఏ విధంగా యాక్షన్ క్రియేటర్స్ క్రియేట్ చేసి మన యొక్క స్టోర్లోని వాల్యూస్ని మోడిఫై చేయాలనేది మీకు ప్రాపర్గా చూపిస్తాను. ఓకే, సో మనం ఫస్ట్ ఒక యాక్షన్ క్రియేటర్స్ యూజ్ చేయాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ అన్ యాక్షన్ ఓవర్ దేర్. సో యాక్షన్స్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను, యాక్షన్స్ అనేది. సో ఇందులో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ యాజ్ అన్ ఎక్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ ద కాన్స్టెంట్ ఫంక్షన్స్. సో ఫస్ట్ ఫంక్షన్ ఏం చేస్తానంటే ఇంక్రిమెంట్ యాక్షన్. సో ఇంక్రిమెంట్ యాక్షన్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇంక్రిమెంట్ యాక్షన్ ద్వారా ఏం చేయబోతున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు డిస్పాచ్ అండ్ అసింక్రోనస్ ఫంక్షనాలిటీ, అసింక్రోనస్ ఆఫ్ డిస్పాచ్. ఓకే, సో ఈ డిస్పాచ్ అనే ఫంక్షనాలిటీ, ఎక్స్క్యూజ్ మీ, డిడ్ ఐ మేక్ సెన్స్? మేబీ వైట్ షోయింగ్ లైక్ దిస్. ఓకే, ఆరో ఫంక్షన్ షుడ్ నాట్ బి దర్, ఇస్ దట్ ఈస్ ద మిస్టేక్. సో మనం ఒక యాక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నాం గాయస్, మీకు చిన్న క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఒక యాక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నాం విత్ అసింక్రోనస్. అసింక్రోనస్ డిస్పాచ్ అనేది దేనికోసం అంటే మనం ప్రాపర్గా ఈ పర్టికులర్ యాక్షన్ని సెండ్ చేసిన తర్వాతే మన యొక్క రిడ్యూసర్ వాల్యూ అనేది మూవ్ అవ్వాలన్నట్టు. ఓకే, సో మనకి ఇప్పుడు మన ఈ పర్టికులర్ యాక్షన్స్ అనేది మనం యాప్ డాట్ జేస్లో యూజ్ చేస్తాం. మన యాప్ డాట్ జేస్లో యూజ్ చేసిన వాల్యూస్ అన్ని కూడా, మన యాప్ డాట్ జేస్లో యూజ్ చేసిన ప్రతి యాక్షన్స్ కూడా ట్రిగర్ అయిన తర్వాతనే మన యొక్క రిడ్యూసర్ అనేది మూవ్ అవ్వాలి. ఓకే, అందుకోసం యూజ్ చేసేది ఈ పర్టికులర్ అసింక్రోనస్ డిస్పాచ్. ఓకే, సో రైట్, సో ఇప్పుడు మనం ఎలా డిస్పాచ్ చేస్తామంటే వాల్యూస్ సింప్లీ డిస్పాచ్. ఓకే, అండ్ దిస్ వీ హ్యావ్ టు డిస్పాచ్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ యునో ద ఆబ్జెక్ట్ ఫార్మేట్లో డిస్పాచ్ చేయాలి. సో డైరెక్ట్గా నేను ఇప్పుడు టైప్ డిస్పాచ్ చేస్తున్నాను. ఏ టైప్ అంటే ఐఎమ్ డిస్పాచింగ్ లైక్ ఇంక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ అనేది కదా మనం ఇక్కడ యూజ్ చేస్తాం, గుర్తుందా గాయస్ మీకు, స్టోర్స్లో యూజ్ చేస్తున్న టైప్ ఏంటి, ఇంక్రిమెంట్. ఓకే, సో ఇక మనం ఏ టైప్ ద్వారా సెండ్ చేస్తున్నాం, టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇంక్రిమెంట్ అని సెండ్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే, సో సేమ్ వే మనం డిక్రిమెంట్ కూడా క్రియేట్ చేసుకుందాం, లైక్ ఐమ్ కాపింగ్ ద సేమ్ అండ్ ఐమ్ పేస్టింగ్ ద సేమ్ హియర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే డిక్రిమెంట్, ఓకే, ఎక్స్క్యూజ్ మీ, డిక్రిమెంట్ అనే ఒక కైండ్ ఆఫ్ యూనో యాక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఈ పర్టికులర్ ప్లేస్లో డిస్పాచ్ చేసేటప్పుడు టైప్ వచ్చి డిక్రిమెంట్గా డిక్రిమెంట్ అనేసి యూనో రిటర్న్ చేస్తున్నాను అన్నట్టు, టైప్ డిస్పాచ్ చేస్తున్నాను అన్నట్టు. ఓకే, ఐఎమ్ సేవింగ్ నౌ అండ్ ఈ ప్లేస్లో ఏం చేయబోతున్నానంటే నేను, సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన యాక్షన్ క్రియేటర్స్ని మన యాప్ డాట్ జేస్లో యూజ్ చేసుకోవాలి. సో ఎలా మనకు యాక్షన్ క్రియేటర్ని యాప్ డాట్ జేస్లో యూజ్ చేసుకుంటాం, సింపుల్, మనం డైరెక్ట్గా వచ్చి మ్యాప్ డిస్పాచ్ ప్రాప్స్ ద్వారా యూజ్ చేసుకోవచ్చును, అలా లేదనుకుంటే డైరెక్ట్గా డిస్ట్రక్చర్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐఎమ్ యూజింగ్ ద డిస్ట్రక్చరింగ్ మ్యానర్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ దెన్ డిస్పాచింగ్ ద ప్రాప్స్, మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ కంటే డిస్ట్రక్చర్ చేసుకుని చాలా ఈజీ అన్నట్టు. ఓకే, ఐఎమ్ యూజింగ్ లైక్ అన్ డిక్రిమెంట్ యాక్షన్. ఓకే, దట్స్ ఇట్. సో ఈ టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ని యూజ్ చేసుకున్నాం. దాన్ని ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే దోస్ థింగ్స్ ఆర్ నేమ్డ్ ఎక్స్పోర్ట్ కాబట్టి. సో వీ హ్యావ్ టు యూజ్ అన్ యాక్షన్, ఐ మీన్ ఇంక్రిమెంట్ యాక్షన్ ఫ్రమ్ ద యాక్షన్స్. At the same time, we have to import one more action called decrement action from actions. Okay, that's it. So, if we want two buttons, I'm having a break statement over here. And I break statement, I'm trying to have two different buttons. One button with an on-click event handler. And one more button for decrement. One is for increment, another is decrement. Increment and decrement. Okay. సో ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ క్లిక్ చేసినప్పుడు నాకు ఇంక్రిమెంట్ యాక్షన్ అనేది ట్రిగర్ అవ్వాలి, అందుకోసం నేను నాన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్లో ఇంక్రిమెంట్ ఇస్తున్నాను. అండ్ డిక్రిమెంట్ క్లిక్ చేసినప్పుడు నాకు డిక్రిమెంట్ యాక్షన్ ట్రిగర్ అవ్వాలి కాబట్టి నేను డిఈజీ యాక్షన్ అనేది ఇక్కడ ఇస్తున్నాను అన్నట్టు. ఓకే, ఐఎమ్ సేవింగ్ నౌ, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నాను ఇక్కడ, దర్ ఇస్ నో వార్నింగ్స్ అండ్ నో ఎర్రర్స్. నేను దీన్ని మినిమైజ్ చేసి చూపిస్తాను మీకు ప్రాపర్గా, మన స్టేట్ వాల్యూస్ కూడా ప్రాపర్గా తెలుస్తుంది కదా ఇటువైపు. ఓకే, సో ఆల్ రైట్, సో విల్ గుడ్. మన స్టేట్ వాల్యూ బై డిఫాల్ట్ 5 ఉంది. ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను, ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ట్రిగర్. సో మనకి యాక్షన్ అనేది డిస్పాచ్ అవ్వలేదు. ఓకే, డిస్పాచ్ అవ్వలేదంటే వీ డిడ్ స్మాల్ మిస్టేక్ ఓవర్ దేర్. సో అదే మిస్టేక్ అంటే ఎస్, సో ఇక్కడ మనం యూనో ఐ మీన్ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాం కానీ మనం ఇక్కడ యూజ్ చేసుకోవట్లేదు. ఓకే, దట్ ఈస్ అ మిస్టేక్.
సో ఓకే, మనం చెప్పాను కదా మనం ఇందాక మనం యూజ్ చేసుకోవడమే కాదు, మన లోకల్ వేరియబుల్ డిస్ట్రక్చర్ చేసుకున్నాం, మ్యాప్ స్టేట్ ప్రాప్స్ కూడా అదేగా చేస్తాం, లోకల్ వేరియబుల్గా యూజ్ చేసుకున్నాం. యూజ్ చేసుకున్న తర్వాత దాన్ని మనకి డిస్ట్రక్చర్ చేస్తున్నాం మనకి యాప్ కాంపోనెంట్లో. సో యూజ్ చేసుకో డిస్ట్రక్చర్ చేసుకోకపోతే మనకి ఆ కాంపోనెంట్ అనేది అవైలబుల్లో ఉండదు అన్నట్టు. ఓకే, సో దట్ ఈస్ ద మిస్టేక్ దట్ వీ మేడ్. ఓకే, యాక్షన్ అండ్ దెన్ డిక్రిమెంట్ యాక్షన్. ఓకే, ఐఎమ్ డిస్ట్రక్షన్ ద సేమ్. ఇప్పుడు చూడండి దీనికి కలర్ కూడా చేంజ్ అయింది, విచ్ మీన్స్ ప్రీవియస్గా ఈ కాంపోనెంట్ యొక్క వాల్యూ అనేది మన యొక్క యాప్ డాట్ జేఎస్కి రిసీవ్ అవ్వలేదు అన్నట్టు. సో ఇప్పుడు రిసీవ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ చేసి చూపిస్తాను చూడండి గైస్, ఐఎమ్ ఇంక్రిమెంటింగ్ నా చూడండి 6, 7, 8. సో ప్రతిసారి నేను క్లిక్ చేసేటప్పుడు నా వాల్యూ అనేది ప్రాపర్గా మాడిఫై అవుతుంది. అదేవిధంగా నేను డిక్రిమెంట్ చేసిన వెంటనే ప్రతిసారి మన యొక్క వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి ప్రతిసారి మనం క్లిక్ చేసేటప్పుడు ఒక్కొక్క యాక్షన్ ట్రిగర్ అవుతుంది. సో తెలుస్తుంది కదా మీకు గైస్ రైట్ హ్యాండ్ సైడ్, సో డిక్రిమెంట్ 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 అని. ఇప్పుడు చూడండి ఇంక్రిమెంట్ క్లిక్ చేసిన వెంటనే ఇంక్రిమెంట్ 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 అని చేంజ్ అవుతుంది కదా. అదేవిధంగా మనకి స్టేట్ వాల్యూస్ కూడా మనకు ప్రాపర్గా చేంజ్ అవుతుంది అన్నట్టు. సో ఈ ఫంక్షనాలిటీ ఎలా జరుగుతుంది మీకు ఒకసారి క్లీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మన యొక్క రిడ్యూసర్లోని వాల్యూస్ అన్ని కూడా యాక్షన్స్ డిపెండ్ అయ్యి చేంజ్ అవుతున్నాయి అన్నట్టు. ఓకే చూడండి, మనకి ఇప్పుడు యాప్ డాట్ జేఎస్లో మనం ఇంక్రిమెంట్ అనేది క్లిక్ చేసాం అనుకోండి, ఐఎన్సి అనే ఒక యాక్షన్ అనేది ట్రిగర్ అవుతుంది, ఐఎన్సి ఫంక్షన్ అనేది ట్రిగర్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇది ట్రిగర్ అయినప్పుడు ఈ ఫంక్షన్ ఏం డిస్పాచ్ చేస్తుంది ఐఎన్సి అనేది, ఇట్ ఈస్ రిటర్నింగ్ అన్ టైప్ కాల్డ్ ఇంక్రిమెంట్, ఇంక్రిమెంట్ అనే టైప్ని రిటర్న్ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇంక్రిమెంట్ అనే టైప్ని డిస్పాచ్ చేసేటప్పుడు యాక్షన్ దీనికి డిస్పాచ్ చేస్తుంది రెడ్యూసర్. ఓకే, సో మనకి రెడ్యూసర్లో డిక్రిమెంట్ అని వచ్చినప్పుడు వాట్ యూఆర్ డూయింగ్, యూఆర్ ట్రైంగ్ టు చేంజ్ ద స్టేట్ వాల్యూ ప్లస్ వన్. ఓకే చూడండి గైస్, ఇది కౌంట్ ప్లస్ వన్ కాదు, స్టేట్ వాల్యూ ప్లస్ వన్. ఎందుకోసం అంటే మనకు కౌంట్ వాల్యూ స్టేట్కి అసెండ్ చేసాం అండ్ ఇక్కడ స్టేట్లో స్టేట్ ప్లస్ వన్, స్టేట్ ప్లస్ స్టేట్ మైనస్ వన్ అనిస్తున్నాం. ఓకే, సో ద సేమ్ టైం ఫర్ డిక్రిమెంట్ కూడా నేను డిక్రిమెంట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే డైరెక్ట్గా యాక్షన్కి వస్తుంది. సో డిక్రిమెంట్ యాక్షన్కి, సో ఈ డిక్రిమెంట్ యాక్షన్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ డిస్పాచింగ్ అండ్ డిక్రిమెంట్ అన్నట్టు. సో డిక్రిమెంట్ డిస్పాచ్ చేస్తుంది అన్నట్టు డిక్రిమెంట్ యూనో టైప్ని. ఓకే, సో అలా డిస్పాచ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా దేనికి వస్తుంది, రెడ్యూసర్కి వస్తుంది. సో రెడ్యూసర్లో ఈ పర్టికులర్ టెస్ట్ కేస్కి వస్తుంది, లైక్ టైప్ కేస్కి. సో డిక్రిమెంట్ ఉంటే మనకి స్టేట్ వాల్యూ మైనస్ వన్ చేస్తుంది అన్నట్టు. సో మైనస్ వన్ చేస్తే రిటర్న్ చేస్తుంది అన్నట్టు. సో సేమ్ థింగ్ మనకి ప్రౌజర్లో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఓకే, మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను గైస్ ప్రాపర్గా. రిఫ్రెష్ చేసినా మళ్ళీ ఐ కెన్ ఏబుల్ టు డూ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. సో మనకి స్టేట్ వాల్యూస్ని ఎలా ప్రాపర్గా మనకి రియాక్ట్లో యూజ్ చేసుకోవాలో తెలుసును, అదేవిధంగా మనకు స్టోర్లోని స్టేట్ వాల్యూస్ని ఎలా మనం మాడిఫై చేయాలనో అది కూడా మనకి ప్రాపర్గా ఇప్పుడు తెలిసిందే కదా. ఓకే, అండ్ ఇందులో మనకు మిస్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే పేలోడ్. సో లైక్ మనకి ఇష్టం వచ్చిన వాల్యూస్ని మనం సెండ్ చేయొచ్చు గైస్ యూజింగ్ అనే పేలోడ్. ఇప్పుడు మనకి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనేది మనం ఇక్కడ మాన్యువల్గా చేస్తున్నాం కదా, సో ఇదే మన యొక్క వాల్యూని బేస్ చేసి చేయాలంటే దట్ ఈస్ వెరీ సింపుల్. ఓకే, ఇప్పుడు నేను ఒక వాల్యూ సెండ్ చేస్తాను, ఆ వాల్యూగా ఆ వాల్యూ మాత్రమే మనకి చేంజ్ అవ్వాలనుకోండి. అలా అటువంటి టైం మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇంక్రిమెంట్కి ఐఎమ్ క్రియేటింగ్ ఇట్ యాస్ అన్ యారో ఫంక్షన్ బై డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా, అండ్ ఇందులో నేను 5 సెండ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ సెండ్ చేసే వాల్యూ అనేది డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది, ఫస్ట్ డైరెక్ట్గా యాక్షన్కి వస్తుంది అన్నట్టు. ఓకే, సో యాక్షన్లో ఆ వాల్యూని రిసీవ్ చేసుకుంటున్నాను. ఓకే, వాల్యూ అనేసి. ఓకే, అండ్ దెన్ హియర్ ఐఎమ్ యూజింగ్ అన్ సెకండ్ పారామీటర్ కాల్డ్ పేలోడ్, పేలోడ్ ఇస్ ఈక్వల్ టు వాల్యూ. సో మనం రిసీవ్ చేసుకున్న వాల్యూని, ఓకే, అండ్ ఐఎమ్ సేవింగ్ నౌ. సో ఇప్పుడు మనకు రిసీవ్ చేసుకున్న వాల్యూని మనం పేలోడ్లో సెండ్ చేస్తున్నాం అన్నట్టు. పేలోడ్ అనే ఒక యూనో ప్రాపర్టీ ద్వారా సెండ్ చేస్తున్నాం. ఎక్కడ సెండ్ చేస్తున్నాం, ఎక్కడికి డిస్పాచ్ అవుతుంది యాక్షన్ అనేది, రెడ్యూసర్. సో రెడ్యూసర్కి వచ్చిన వెంటనే మనకి ఇక్కడ పేలోడ్ అనేది చేంజ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో పేలోడ్ వాల్యూ ఫర్ ఇంక్రిమెంట్, ఇంక్రిమెంట్ వరకు, ఇంక్రిమెంట్ ఫంక్షన్ వరకు మన యొక్క పేలోడ్ వాల్యూ ఏంటంటే యూజర్ సెండ్ చేసే వాల్యూదా. ఓకే, మనం ఇక్కడ ఆన్ క్లిక్లో ఏ వాల్యూ అయితే సెండ్ చేస్తున్నామో ఆ వాల్యూదో మనకి ఇక్కడ పేలోడ్గా రిసీవ్ అవుతుంది అన్నట్టు. ఓకే, వాట్ ఐమ్ గోయింగ్ టు డూ నౌ, స్టేట్ వాల్యూ ప్లస్ పేలోడ్ అని ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మనం పేలోడ్లో ఇక్కడ ఏ వాల్యూ అయితే ఇస్తున్నామో మనకి యూజర్ కన్వీనియంట్ వాల్యూని లేదంటే యూజర్ నుంచి తీసుకున్న వాల్యూని కూడా మనం డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చున్నాం. ఓకే, దానికి తగినట్టు మన యొక్క వాల్యూస్ అన్ని కూడా మాడిఫై అవుతూ ఉంటాయి. చూడండి ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ క్లిక్ చేశానంటే మనకి ప్రీవియస్ వరకు 1 కదా ఇంక్రిమెంట్ అయింది, ఇప్పుడు 5 ఇంక్రిమెంట్ అవుతుంది. చూడండి 5, 15, 25. ఓకే, సో ఈ విధంగా ఒకేసారి మనకు యూజర్ దాన్ని తీసుకున్న వాల్యూస్ని కూడా మన యొక్క స్టేట్ వాల్యూస్కి మాడిఫై చేయొచ్చును. మాన్యువల్ వాల్యూస్ మాత్రమే కాకుండా మనకి యూజర్ దాని నుంచి తీసుకున్న వాల్యూస్, ఆటోమేటెడ్ వాల్యూస్ అనేది కూడా చేంజ్ చేయొచ్చును. సో ఇప్పుడు చూడండి డిక్రిమెంట్ చేస్తే 1-1 డిక్రిమెంట్ అవుతుంది. ఇది వచ్చి మనం మాన్యువల్గా చేసింది, ఇది వచ్చి యూజర్ కన్వీనియంట్ డైనమిక్గా ఉండడం కోసం. యూజర్ బేస్డ్ వాల్యూస్ని తీసుకున్నప్పుడు మనం ఎలా ఒక టైప్ ద్వారా పేలోడ్ ద్వారా ఎలా డిస్పాచ్ చేస్తామనేది ఎగ్జాంపుల్గా చూపించాను అన్నట్టు. ఓకే, ఆల్రెడీ గైస్ మీకు చాలా ఈజీగా అండర్స్టాండింగ్ అనుకుంటున్నాను ఈ పర్టికులర్ యూనో రియాక్ట్ రెడక్స్ అనే కాన్సెప్ట్. ఐఎమ్ సారీ గైస్, నేను మధ్య మధ్యలో కొంచెం ఫంబ్లింగ్ కూడా అయ్యాను, మేబీ ఐఎమ్ నాట్ షూర్ వై ఇట్ హ్యాపెనింగ్ ఫర్ మీ
ఓకే. అండ్ మీకు ఈ వీడియో చాలా ఈజీగా అండర్స్టాండ్ అనుకుంటున్నాను గాయస్. మేబీ ఈ పర్టికులర్ రియాక్ట్ రెడెక్స్ అనేది మనం ఎందుకోసం రియల్ టైం ఎక్కువగా యూస్ చేస్తుంటామంటే, ఫర్ డెవలపింగ్ అన్న బిగ్గర్ లెవెల్ అప్లికేషన్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇటువంటి కైండ్ ఆఫ్ బిగ్ బిగ్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు మనం ఎక్కువగా యూస్ చేస్తుంటాం. కానీ మన నార్మల్ అప్లికేషన్ ప్రాక్టీస్ పర్పస్ కోసం అయితే డెఫినెట్లీ యూస్ కాంటెక్స్ట్ ఉంది, ద ఆల్టర్నేటివ్గా దట్ ఈస్ ద బెస్ట్ వన్. ఎందుకోసం అంటే దాంట్లో ఇంత యూనో కాంప్లెక్సిటీ ఆఫ్ హ్యాండ్లింగ్ అనేది ఉండదు. లైక్ ఇందులో మనం ప్రతి ఒక్కటి మనం హ్యాండిల్ చేయాలి, స్టోర్ క్రియేట్ చేసుకోవాలి, ఆ తర్వాత స్టోర్ తగినట్టు రెడ్యూసర్ క్రియేట్ చేసుకోవాలి, అండ్ దెన్ వీ హ్యావ్ టు క్రియేట్ అన్ యాక్షన్స్. ఓకే, సో వాటి అన్నింటిని కూడా మన యొక్క రియాక్ట్తో కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. సీన్స్ టు బి కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు ఒక్కొక్కసారి ఈ ప్రాసెస్ అనేది, కానీ ట్రస్ట్ మీ గైస్, మీరు ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇట్ విల్ బి లైక్ దట్ మచ్ ఈజీ, అంత ఈజీగా ఉంటుంది మనకి రియాక్ట్ కాన్సెప్ట్ అనేది. ఓకే, సో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి గాయస్, మీకు అర్థమైపోతుంది. లైక్ మనం చేసే ప్రతి యాక్షన్స్ కూడా యాక్షన్స్ నుంచి రెడ్యూసర్కి, రెడ్యూసర్ నుంచి స్టోర్కి ఎలా డిస్పాచ్ అవుతుంది, మిడిల్ వేర్ ఎలా వర్క్ అవుతుంది, సో ఇటువంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అన్నట్టు. ఆల్రైట్ గాయస్, మీకు ఈ వీడియో చాలా అండర్స్టాండ్, నేను చాలా ఈజీగా అండర్స్టాండ్ అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్, ఇట్ విల్ యాక్చువల్లీ మోటివేట్ మీ టు డూ లాట్ మోర్ వీడియోస్ ఇన్ ద సేమ్ పార్ట్. అండ్ యా గాయస్, సీ దన్ బెటర్ వీడియో అండ్ బెటర్ కాన్సెప్ట్.